హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాదాపు రెండేళ్లుగా భారత్ చైనా సరిహద్దు వివాదం కొనసాగుతూనే ఉంది గల్వాన్ ఘటనతో మొదలైన ఉద్రిక్తతలు ఇప్పటికీ అదుపులోకి రాలేదు ఇటీవలే తవాంగ్లోనూ ఇరుదేశాల సైనికులు ఘర్షణకు దిగారు పదే పదే చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది ఓ వైపు ఇలా ఘర్షణ పడుతూనే భారత్తో చర్చలు కొనసాగిస్తోంది చైనా ఇప్పటికే దాదాపు పద్దెనిమిది సార్లు కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి క్రమక్రమంగా బలగాలను ఉపసంహరించుకున్నాయి భారత్ చైనా కాని మధ్యలో మళ్లీ చైనా కవ్వించడం వల్ల భారత్ కూడా పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించింది అత్యాధునిక ఆయుధాలను సిద్ధం చేసుకుంది ఎప్పుడు చైనా యుద్ధానికి దిగినా వెంటనే దీటైన బదులిచ్చేందుకు రెడీ అయిపోయింది అయితే యుద్ధం వరకు పరిస్థితులు వెళ్లకుండా చర్చలతోనే వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తోంది భారత్ అందుకే మరోసారి ఆ దేశంతో చర్చలకు సిద్ధమైంది లాక్ వద్ద బలగాల ఉపసంహరణపై రెండు దేశాల మధ్య దౌత్య సమావేశం జరగనుంది ఇదే విషయాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది సరిహద్దు ఒప్పందాలకు కట్టుబడి అక్కడ ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పేలా ప్రయత్నిస్తున్నట్టు స్పష్టం చేసింది ద్వైపాక్షిక సంబంధాలను దారికి తీసుకురావాలని భావిస్తోంది అందుకే వీలైనంత త్వరగా ఈ కీలక భేటీకి ముహూర్తం పెట్టనున్నారు అరుణాల్ ప్రదేశ్ విషయంలో చైనా మొండివాదన మానడం లేదు పైగా పేర్లు మారుస్తామంటూ సంచలన ప్రకటన చేసింది ఈ వివాదం ముదురుతున్న క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించారు దీనిపై చైనా తీవ్రంగా స్పందించింది ఈ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసింది తమ భూభాగంలో అమిత్ షా పర్యటించి నిబంధనలు ఉల్లంఘించారని మండిపడింది చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై ఓ నోట్ విడుదల చేసింది ఈ మధ్య చైనా అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల పేర్లు మార్చింది అవన్నీ చైనాలో భాగమే అని తేల్చి చెప్పింది జంగ్నన్ మాదే అంటూ అరుణాచల్కు కొత్త పేరు పెట్టింది చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ అమిత్ షా పర్యటనపై అసహనం వ్యక్తం చేశారు అమిత్ షా ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు ఎవరూ సరిహద్దు వైపు చూసే సాహసం కూడా చేయలేరని తేల్చి చెప్పారు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి